హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిప్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన ఈరోజు ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కి నియర్బైగా ఒక 150 స్క్వేర్ యార్డ్స్లో మనకు 40 ఫీట్ సీసీ రోడ్ కనెక్టివిటీ తోటి మనకి ఇండిపెండెంట్ G+2 హౌస్ అనేది సేల్కి వచ్చిందండి, రీసేల్ ప్రాపర్టీ అనేది. అండ్ దానికి సంబంధించిన ఫ్రంట్ ఎలివేషన్, మనకు పార్కింగ్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ మనకి ఈ ప్రాపర్టీ అనేది G+2 కన్స్ట్రక్షన్ అండి. పైన మనకు 3rd ఫ్లోర్లో ఒక పెంట్ హౌస్ ఉంటుంది. అండ్ మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా అనేది మనకు 2 BHK పోర్షన్ అండి. టోటల్ 150 స్క్వేర్ యార్డ్స్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ టోటల్ బిల్డింగ్ యొక్క బిల్ట్ ఏరియా అనేది 3500 స్క్వేర్ ఫీట్ అండి. ప్రాపర్టీ ఓనర్స్ అనేది 1st ఫ్లోర్లోనే స్టే చేస్తారండి. 1st ఫ్లోర్ సంబంధించిన పోర్షన్ అంతా ఫుల్లీ ఫర్నిషడ్. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి మీకు పూజా గది, లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్, కిచెన్ ఏరియా అనేది మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేశాను. మీకు నెక్స్ట్ బెడ్రూమ్స్ కూడా కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. చూడండి, మనకు చిల్లంకం గెస్ట్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము. 2 సైడ్స్ విండో అనేది ప్రొవైడ్ చేశారు. ఎగ్జాక్ట్ మనకు ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి చాలా నియర్ బై లొకేషన్ అండి ప్రాపర్టీ అనేది. ఎవరైతే ప్రాపర్టీలో స్టే చేస్తూ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేయాలనుకున్న ప్లానింగ్ ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. ఇది మనకు కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా ఇండియన్ ఆప్షన్ ఇచ్చారు. అండ్ దాని పక్కనే మనకు చిరంకం గెస్ట్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. దీనికి కూడా 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు బ్యాంక్ లోన్ ఎలిజిబుల్ అండి ప్రాపర్టీ. మనకు ప్రాపర్టీ పర్చేజ్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది. అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, 1st ఫ్లోర్ 2 BHK, అండ్ 2nd ఫ్లోర్లో కూడా 2 BHK ఉంటుందండి. అండ్ పెంట్ హౌస్ మాత్రం 1 BHK ఉంది. అండ్ మనం ఇప్పుడు 1st ఫ్లోర్లోకి వచ్చామండి. ఈ 1st ఫ్లోర్లోనే ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తారు. ఇది మాత్రం మొత్తం ఫుల్లీ ఫర్నిష్డ్ చేయించారండి ప్రాపర్టీ అనేది. సైడ్కి మనకు కారిడార్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నామండి. టోటల్ ప్రాపర్టీ అనేది నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్. అండ్ లివింగ్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. మనకు టీవీ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వుడ్ వర్క్ కూడా క్లియర్గా చూపిస్తున్నానండి. మన ఫాల్ సీలింగ్ ఏరియా కూడా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీకు డైనింగ్, మన కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. అండ్ డైనింగ్ స్పేస్ కూడా ఇక్కడనే ప్రొవైడ్ చేశారు. చాలా స్పేషియస్గా ఉందండి మనకు 2 BHK పోర్షన్ అయినా సరే. అండ్ పూజా గది యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్కి సంబంధించిన యూటిలిటీ స్పేస్ అనేది మనకు బయట బార్ కారిడార్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ కిచెన్కి సంబంధించిన వుడ్ వర్క్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ మనకు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇందులో మనకు విండోస్ ప్రొవైడ్ చేశారు, ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది. అండ్ చూడండి, మనకు డైమెన్షన్ వైజ్గా ఫ్లోర్ సైజ్ అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారండి. పర్సనల్ టీవీ యూనిట్ కూడా అరేంజ్ చేసుకున్నారు. ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇది వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి. గీజర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ మీకు ఇంకొక 2nd బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తుంది 1st ఫ్లోర్ పోర్షన్ అండి. 2 BHK వుడ్ వర్క్ ఉన్న ఫుల్లీ ఫర్నిష్డ్. ఇది ప్రాపర్టీ ఓనర్ స్టే చేసే పోర్షన్. ఇది 2nd బెడ్రూమ్ అండి. ఇందులో కూడా మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు వార్డ్రోబ్స్ కవర్ చేస్తున్నాను. ఈ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. ఇందులో 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఒక బెడ్రూమ్లో వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారు, ఇంకొక బెడ్రూమ్లో ఇండియన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు నెక్స్ట్ మీకు 2nd ఫ్లోర్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ మనకు 3rd ఫ్లోర్లోకి వచ్చామండి. 3rd ఫ్లోర్ సంబంధించిన 2 BHK పోర్షన్, నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది ప్రజెంట్ టెనెంట్స్ స్టే చేస్తున్నారు. ఒక గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన టెనెంట్స్ అనేది రీసెంట్గా వెకేట్ చేయించారండి. మన ప్రజెంట్ పెయింటింగ్ వర్క్ రన్ అవుతుంది. ఇది కూడా మనకు పూజా గది సేమ్ ఫ్లోర్ ప్లాన్ సిమిలర్గా ఉంటుందండి. మనకు గ్రౌండ్ ఫ్లోరు, 1st ఫ్లోరు అండ్ 2nd ఫ్లోర్లో మన కిచెన్ చాలా స్పేషియస్గా ఉంది. మీకు వితౌట్ వుడ్ వర్క్, అన్ఫర్నిష్డ్గా, ఫర్నిష్డ్గా 2 రకాలుగా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. చూడండి, మనకు 1st బెడ్రూమ్ మీరు వీడియోలో కవర్ చేస్తుంది. ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఈ వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారండి. ఇందులో ప్రజెంట్ టెనెంట్స్ స్టే చేస్తున్నారు. అండ్ మనకు 2nd బెడ్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అవైలబుల్ ఉందండి. మీకు అది కూడా కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఇది ఇండియన్ ఆప్షన్ ఇచ్చారండి. 2nd బాత్రూమ్, ఇది 2nd బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్. మీకు ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోరు, 1st ఫ్లోరు, 2nd ఫ్లోర్ అనేది కవర్ చేశాను. నెక్స్ట్ మీకు 3rd ఫ్లోర్లో ఉన్న పెంట్ హౌస్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. మనం ఇప్పుడు స్టేర్స్ ద్వారా 1st ఫ్లోర్లో మనకు 3rd ఫ్లోర్లోకి వెళ్తున్నామండి.
చూడండి మనకి ఇక్కడ 1 BHK పెంట్ హౌస్ అనేది అవైలబుల్ ఉంది. ఇందులో మన టెనెంట్స్ స్టే చేస్తున్నారు ప్రజెంట్. మనకు వెంటిలేషన్ లైట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదండి. మొత్తం 90% ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది. చూడండి మీకు లివింగ్ ఏరియా అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మీకు బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. చూడండి వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు, ఇండియన్ ఆప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ మనం కిచెన్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. ఇది పూజాగది యూనిట్ అండి. ఇది 1 BHK పోర్షన్, 3rd ఫ్లోర్ది. ఇది కిచెన్ ఏరియా మొత్తం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.